ఉగాది పంచాంగం కర్కాటక ఫలాలు ఈ ఉగాది నుంచే మనకు శ్రీ శోభకృతు సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ శక్తివంతమైన శోభకృతు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల వరుసలో ముప్పై ఏడవ సంవత్సరం ఈ శోభకృతు సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారిపై గ్రహ సంచార ప్రభావం ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి ఫలితాలు చేకూరనున్నాయి ఎలాంటి లాభ నష్టాలు గోచరిస్తున్నాయి ఈ ఏడాది కర్కాటక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ శోభకృతు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ పూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉంది ఈ రాశి వారికి సంవత్సరం యోగవంతంగా ఉంది తృతీయ చతుర్థ స్థానాల్లో కేతువు అష్టమ స్థానంలో శని భాగ్య దశమ స్థానాల్లో గురు రాహువులు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌడ్యమిలు కీలకమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి బిందుప్ర అష్టక వర్గుల్లో గురువు నాలుగు శుక్రుడు ఐదు శని నాలుగు బిందువులతో మంచి బలం కలిగి ఉన్నారు నూతన గృహం వస్తు వాహనాలు ఏర్పరచుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి అదృష్టం కలిసి వస్తుంది ఎన్నో రకాలుగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలను చేస్తారు నూతన కార్యక్రమాలను మొదలుపెట్టే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి తీసుకున్న అప్పులు తీర్చివేయగలుగుతారు మీ పేరు మీద నడిచే సంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కృంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు తమ ఆలోచన విధానాన్ని చెప్పరు ఇతరుల కుయుక్తులు మీపై ప్రభావం చూపవు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అందవేసన చేయి మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు అలంకార ప్రియులు ఎక్కువ మంది అభిరుచి ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు బాగా తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఈ సంవత్సరం ఉద్యోగులకు అపారమైన విజయాన్ని అందిస్తుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి జీతంతో పెరుగుదల ఉంటుంది వ్యాపారులకు ఈ సంవత్సరం పూర్తి లాభాలతో ఉంటుంది ఈ రాశి వారు ధన లాభాల కోసం అద్భుతమైన అవకాశాలను పొందుతారు ఆర్థిక స్థితి కర్కాటక రాశి వారికి సంవత్సరం చాలా మంచి సంవత్సరం ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి మీ రాశిలో శని అష్టమ స్థానంలో ఉండడంతో మంచి లాభాలు కలుగుతాయి సంవత్సరం మధ్యలో చివరలో ఆకస్మిక ధనలాభం పొందే సూచన ఉంది మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందవచ్చు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పెట్టుబడికి సంబంధించి ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే ఈ సంవత్సరం భూమి ఇంటిపై పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం శని అడుగు పెట్టడం వలన విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు అయితే మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు ఈ రాశిలో నాలుగవ ఇంట్లో ఉన్న రాహువు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు కర్కాటక రాశి విద్యార్థులు ఈ సంవత్సరం ఏకాగ్రతను కాపాడుకోవాలి మరోవైపు విదేశీ విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ ఏడాది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సంవత్సర ఆరంభంలో శనివలన ఈ రాశి వారు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది సంవత్సరంలో ఆకస్మిక వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే మీ ఆరవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి ఏప్రిల్లో మీన నుంచి మేషరాశిలోకి ప్రవేశించి సంచరించిన వెంటనే వ్యాధులు తగ్గుముఖం పడతాయి అటువంటి పరిస్థితిలో ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి బంధువర్గంతో విభేదాలు ఉంటాయి ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి విదేశాల్లో చేసే వ్యాపారాలు బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అయితే ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు లభించదు ఎందరు ఎన్ని విషయాలు మీ చెవిలో చెప్పినా మీ విచక్షణ మేరకే నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు కొనసాగిస్తారు లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని సరిదిద్దుకుంటారు ఓర్పు సహనం లేని వ్యక్తుల వల్ల దురుసుగా ప్రవర్తించే మీ ఆంతరంగిక వర్గం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి చాలా తక్కువ స్థాయిలో పంచాయతీలు చేసి విషయాలను సర్దుబాటు చేస్తారు పరోపకారమే జీవిత ధ్యేయమని డాంబికాలు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకునే వ్యక్తుల వల్ల చికాకు కలుగుతుంది మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎదుర్కొంటారు గతంలో వలె మెతక వైఖరిని అవలంబించరు మౌనంగా ఉండి మీరు అనుకున్న కార్యక్రమాలను అమలు పరుస్తారు విభేదాలను మనసులో దాచుకొని మీ ఇబ్బందులకు కారణమైన వ్యక్తులకు సరైన గుణపాఠం నేర్పుతారు చట్టబద్ధంగా అందరికంటే లబ్ధి పొందుతారు ఎలాంటి వర్గ విచక్షణ లేకుండా అందరినీ కలుపుకొని ఐకమత్యంతో కొన్ని విజయాలను సాధిస్తారు అందులో వ్యాపార ధన సంబంధమైన విషయాలే కాకుండా రాజకీయ విజయాలు కూడా ఉంటాయి ఎరుపు పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలం కలిపి దీపారాధన చేయండి స్త్రీల సహాయ సహకారాలు ఎంతగానో లాభిస్తాయి జనరల్ నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు సంవత్సర ద్వితీయార్థంలో విదేశీయాన సంబంధమైన విషయాలు కూడా లాభిస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేసే ప్రయత్నాలు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్వగృహ యోగ్యత ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుల మత వర్గ విభేదాలు ఇబ్బందికరంగా మారుతాయి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి కార్యాలయంలో మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసేవారికి బదిలీ ఏర్పడుతుంది ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది కు ప్రిపేర్ అవుతారు మంచి ఫలితాలు సాధిస్తారు సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు మంచి మార్గదర్శక దర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు నూనె అపరాలు విత్తనాలు యంత్ర వాహన సంబంధమైన వ్యాపారాలలో గణిస్తారు జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరి వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీ విషయం వచ్చేటప్పటికీ అందరూ ఏకమవుతారు స్వంత వర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలం చెందుతారు అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాల్లో తప్పకపోవచ్చు నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది మేధస్సు స్వేయ విద్య సాంకేతిక పరిజ్ఞానం అక్కడకు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి పట్టు సాధిస్తారు ఆర్థికంగా స్థిరాస్తులు సంపాదించుకుంటారు ప్రజా సంబంధమైన విషయాలు పలుకుబడి అభివృద్ధి చెందుతాయి సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది సంతాన పురోగతి మీరు ఆశించినంత సంతృప్తి కలిగించదు అనేక రకాల ఆలోచనలను మీ అంతర్గత భావాలను కోపాన్ని అదుపు చేసుకుని మనస్సులో ఈ విధంగా పైకి ఒక విధంగా ఉంటారు మనసు విప్పి మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది మీ పెరుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు ఇది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా వాళ్ళ అసూయకు కారణమేమిటో బోధపడదు మీరు దూరంగా ఉండాలనుకుంటున్న వ్యక్తులతో మీ కుటుంబ సభ్యులకు తెలియవు చెప్పినా అర్థం కావు కమర్షియల్ ఏరియాలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకోగలుగుతారు ముద్రణ ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి విడిపోయిన రెండు కుటుంబాలను కలుపుతారు బంధువులతో దాయాదులతో నిత్యం వివాదాలు సంభవిస్తాయి మీరు చెప్పిన వాస్తవాలను ఎవ్వరూ నమ్మరు ఇతరులు మీపై మోపిన ఆరోపణలు నిందలను మాత్రం నమ్ముతారు అవి బహుళ ప్రచారంలో ఉంటాయి తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టిని సారించి లాభాలు గడిస్తారు మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు వ్యాపార సంబంధమైన రుణాలు తీసుకుంటారు భూమి కొనుగోలు అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు అందుకు సంబంధించిన అంశాల పట్ల గోప్యంగా వ్యవహరిస్తారు ఆదాయ పనుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి ప్రతినిత్యం నాగసింధూరం నుదుటిన ధరించడం వలన నరదిష్టి తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది వైద్య న్యాయవాద వృత్తుల్లోని వారికి కాలం అనుకూలంగా ఉంది నిర్మాణ సంబంధమైన పనుల్లో లోపాలు ఏర్పడతాయి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు ఒక ముఖ్యమైన రాజకీయ సంబంధమైన కార్యక్రమానికి సంబంధించి చర్చలకు గాను వ్యూహాత్మకంగా మీరు హాజరు కాకుండా వేరే వాళ్లను పంపిస్తారు అందువల్ల కార్యం సఫలీకృతమవుతుంది విదేశాల్లో ఉన్నవారు గృహాన్ని కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక కాంట్రాక్టుల పట్ల విముఖత ఏర్పడుతుంది వివాదాస్పదమైన వ్యవహారాలు మీకు విసుగు పుట్టిస్తాయి ఇలాంటి ప్రయోజనాలు పనులు వదులుకుంటారు రాజకీయ పరమైన మంచి అవకాశాల కోసం మీ వ్యూహం సిద్ధం చేసుకుంటారు ఆర్థికంగా కొంత బలం పుంజుకుంటారు స్త్రీల సహాయ నిరాకరణ వాళ్లతో అభిప్రాయ భేదాలు వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు హోమ క్రతువులు చేయడం వలన విశేషమైన మేలు జరుగుతుంది పనికి మాలిన పని వల్ల మీరు వంటరవుతారు చాలా సందర్భాల్లో అంతరంగికమైన భేదాభిప్రాయాలు వస్తాయి కొన్ని ప్రయోజనాలను వదులుకొని మీ పెద్దరికం మర్యాద నిలుపుకుంటారు నాగసింధూరం ప్రతిరోజు నుదుట ధరించడం వలన నరదిష్టి నరఘోష తొలగిపోతాయి జనాకర్షణ ఏర్పడుతుంది కీళ్లు పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం కళ సాహిత్య సాంస్కృతిక రంగాల్లోని వారికి సాధారణ ఫలితాలు వస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇష్టం లేకపోయినా కొందరు భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయవలసి వస్తుంది ఆర్థిక పరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు మీకు రావాల్సిన ధనం నూటి నూడు పాళ్ళు చేతికి అందుతుంది అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రతి విషయాన్ని చూసి నిర్ధారించుకోవడం మంచిది రెండు వైపులా వాస్తవం విని తెలుసుకోండి ఏకపక్ష నిర్ణయాలు వద్దు నష్టపోతారు సహాయ సహకారాలతో ఉన్నత పదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు మీకు కోపం ఆశ్చర్యం రెండూ కలుగుతాయి ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు మీ మనోవేదనకు కారణమవుతారు ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది మెడిసన్ సీటు వస్తుంది భగవంతునిపై వారం వేసి చాలా కార్యక్రమాలను చేస్తారు తన కాల ఉంచిన డాక్యుమెంట్స్ను విలువైన వస్తువులను విడిపించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చందాలకు ధనం బాగా వెచ్చిస్తారు పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాలను అమలుపరచడం మంచిది ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా మీకు రావాల్సిన బిల్స్ జీతాలు అరియస్ సమయానికి చేతికి అందుతాయి మీరు చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలకు ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి కార్యాలయంలో అదనపు సౌకర్యాలను ఏర్పరచుకుంటారు క్రీడా రంగంలోని వారికి ప్రఖ్యాతి లభిస్తుంది వృత్తి వ్యాపార విషయ రహస్యాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో తగు జాగ్రత్త వహించండి ఇలాంటి లావాదేవీలు కలిసి రావు నామినేటెడ్ పదవులు లభిస్తాయి రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు మీకు లాభిస్తాయి మీకు సంబంధం లేని విషయాల్లో ఇతరులకు సహాయం చేయడం కోసం కోర్టులను పోలీస్ స్టేషన్లను ఆశ్రయించవలసి వస్తుంది ఇరుగు పొరుగు వారితో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా వచ్చిన నూతన అవకాశాన్ని విరుపయోగించుకోవాలా లేదా అన్న సందేహంలో పడతారు చేస్తున్న ఉద్యోగాన్ని బలపరుచుకోవడం మంచిదని నూతన అవకాశాలు వద్దు అని తీర్మానించుకుంటారు మామూలు ప్రమిదలతో దీపారాధన చేయడం కన్నా లక్ష్మీ ప్రమిదలతో దీపారాధన చేయడం వలన లక్ష రేట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు శక్తి సామర్థ్యాలు ఉండి కూడా సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకు గురిచేస్తుంది లంచాలు పోసి గుర్తింపు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది లంచాలు పెట్టనిదే ఏ ఉద్యోగం రాదని నిర్ణయించుకుంటారు గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి విశ్రాంతిని సౌకర్యాలను పక్కన పెట్టి విశేషంగా కృషి చేస్తారు పరిస్థితుల ప్రభావం కూడా అలాగే ఉంటుంది సంవత్సర ప్రథమార్థంలో ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు అభిమానిస్తారు సహాయం చేస్తారు మీరు ఒకరికి సహాయపడే విధంగా మీ స్థాయి పెరుగుతుంది పొదుపు పైన దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తారు సంతాన ఆరోగ్య విషయమై కొంత ఆందోళన నెలకొంటుంది మూడు నెలలు మినహా మిగిలిన కాలం అంతా సజావుగా సాగిపోతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విద్యావంతులు మేధావులు అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు కాకతాళీయంగా మీకు సన్నిహితులవుతారు వారి ద్వారా విజ్ఞాన సంబంధమైన విషయాలు తెలుసుకుంటారు ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో కొందరు వ్యక్తులు తమకు ఇష్టం లేకపోయినా తమ స్థానాలను మార్చుకోవలసి ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో జరిగే పాలిటిక్స్ కు దూరంగా ఉండాలి లేదంటే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది మరోవైపు మంచి ఫలితాలను పొందడానికి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి ఆటోమొబైల్ మీడియా టూర్ ట్రావెల్స్ వ్యాపారంలో ఉండేవారు మంచి లాభాలను పొందవచ్చు వ్యాపారవేత్తలు కావలసిన లాభాల కోసం తమ ప్రణాళికలపై సరిగ్గా ఫోకస్ పెట్టాలి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవారు ఏడాది సంప్రదింపుల తర్వాత మాత్రమే ముందుకు సాగాలి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి మీకు సరైన బడ్జెట్ను ప్లాన్ చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలి ఏదైనా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోర్టు కేసులకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు ఏప్రిల్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే సరైన బడ్జెట్ ప్రణాళికలతోనే విజయం సాధిస్తారు మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు అయితే మీ ఇద్దరి రిలేషన్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి లేదంటే మీ ప్రేమ సంబంధంలో చీలిక ఉండవచ్చు ఈ ఏడాది ప్రేమలో ఉండేవారికి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో మంచి మార్పులు రావచ్చు మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే మీ భాగస్వామితో అనవసరంగా వాదించుకోకుండా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ఏమైనా ఫిర్యాదులు ఉంటే వారితో శాంతియుతంగా మాట్లాడాలి మరోవైపు మీ సహోద్యోగితో ప్రేమ సంబంధంలో ఉండవచ్చు మీ ప్రేమ వివాహ బంధంలో శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాదిలో ఈ రాశివారి కుటుంబ జీవితంలో పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది మీ కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీరు వాటిని నమ్మకుండా ఉండాలి పూర్వీకుల వ్యాపారం చేసేవారికి కొత్త సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు తోబుట్టువులు మీ పనితీరును ప్రశ్నించవచ్చు మీ సమస్యలను అధిగమించడానికి తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం మంచిది శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు సిద్ధగంధం ఆరావళి కుంకుమతో పూజ చేయండి వాస్తు దోషాలు నశిస్తాయి జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరొక కోణంలో చూస్తారు జనులను మెప్పించి మీరు అనుకున్నది సాధించగలుగుతారు లైసెన్సులు లీజులు పునరుద్ధరించబడతాయి మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు రాజకీయ పదవి లభిస్తుంది వ్యతిరేకమైనటువంటి ఆలోచన ధోరణి ఇతరులపై అనుమానం మానసిక సంఘర్షణలకు దారితీస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి